హాయ్ పిల్లలు నేను మీ కథలు చదివే వచ్చాను ఇప్పుడు మనము వి నాగభూషణం రాసిన అనుకోని అదృష్టం అనే కథను విందాం రాతిపల్లి అనే గ్రామంలో వీరయ్య అనే ఒకడు ఉండేవాడు ఆయనకు స్వయంగా సింటు పొలం లేకపోయినా భార్య తాలూకు ఆస్తి ఆయన స్వాధీనంలోకి వచ్చింది మదుపు పెట్టి అభివృద్ధి చేసుకుంటే అది మంచి రాబడి తీసుకురాగల ఆస్తే కానీ వీరయ్య పరమ లోహి కావడం చేత డబ్బు ఖర్చు పెట్టేవాడు కాదు చక్కటి లోగిలి ఉంది కానీ దానికి ఏనాడూ వెళ్ళవేయించడం కానీ మరమ్మతి చేయించడం కానీ లేదు రాను రాను అది దయ్యాల కొంపలాగా కనపడసాగింది ఏళ్ల తరబడి పెంకులు తిరగవేయని కారణం చేత ఇల్లు చాలా చోట్ల కురిసేది ఇంటిని ఆనుకొని అతి విశాలమైన దొడ్డి ఉంది కానీ ఆ దొడ్డికి కంచె సరిగా లేని కారణం చేత ఊళ్ళో ఉండే పందులు కోళ్ళు విచ్చల విడిగా ఆ దొడ్డులో సంచరించేవి కాయగూరల మళ్ళు అవి వేస్తే వాటిని పూర్తిగా ధ్వంసం చేసేవి వీరయ్య దగ్గర రాముడు అని ఒక నౌకరు ఉండేవాడు వాడు తన యజమానిని ఎన్నోసార్లు బతిమలాడాడు కాస్త ఆ కంచె బాగు చేయండి ఎన్నో రూపాయల కూరగాయలు పండించుదాం ఏడాది పొడవునా హాయిగా ఇంటిల్లో పాదై తినవచ్చు అని దానికి వీరయ్య ఏడ్చినట్టే ఉంది లేరా నీ పొదుపు నాకు తెలుసు నా చేత పది రూపాయలు ఖర్చు చేయించి మూడు రూపాయలు రాబడతారు కూరలు లేకపోతే జరగదా అనేవాడు వీరయ్య లోపి కావడమే గాక పిసిను కొట్టుకుడాను ఎంత డబ్బు వచ్చినా దాచేవాడే తప్ప చూస్తూ చూస్తూ కానీ ఖర్చు చేసేవాడు కాదు తాను అతుకుల బంతులు కట్టుకొని గాక తన భార్యను కూడా దిష్టిబొమ్మలాగా ఉంచాడు పండుగకు పబ్బానికి అయిన ఒక కొత్త చీర కొనేవాడు కాడు వీరయ్యకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుర్లు ఉన్నారు అందరూ అందమైన పిల్లలు వాళ్ళు పెద్దవాడు నమునకు చదువు బాగా అబ్బింది వాడు వైద్యం నేర్చుకుందామంటే వీరయ్య పడనివ్వలేదు పోనీ వ్యవసాయం చేసుకుందామన్నా వ్యవసాయ పనిముట్లకు తండ్రి ఇవ్వడు రమణకు జీవితం మీద విరక్తి పుట్టి ఎవరితోనూ చెప్పకుండా ఒకరోజు ఏటో వెళ్ళిపోయాడు రమణ తర్వాత ఆడపిల్ల సీత చక్కని చుక్క చేతులకు మట్టి గాజులైనా లేకపోయినా మాసుకులు వేసిన పరికినీలు ఓనీలు కట్టుకున్నా ఆ పిల్ల అందం దాగేది కాదు పెండ్లీడు వచ్చిన ఆ పిల్లగతి మబ్బుచాటు చందమామలాగా అయింది సీత తరువాత రుక్మిణి అనే ఆడపిల్ల ఉన్నది దానికి సంగీతం అంటే తగని ఇష్టం కానీ వీరయ్య రుక్మిణికి సంగీతం చెప్పించడానికి ససేమిరా ఒప్పుకోలేదు గోపి అందరికన్నా చిన్నవాడు వాడింకా ఇంకా పడి చదువు చదువుతున్నాడు వీరయ్య భార్య చాలా యోగ్యురాలు ఆవిడ గనక వీరయ్యతో నిగ్గుకొని వస్తున్నది కానీ మరొకరైతే ఏ నూతిలోనో గోతిలోనో దూకి ఉందురు ఆవిడ ఓర్పు వర్ణనాతీతం ఇంటి ఖర్చుగాను ఉంచుకున్న వెన్న నెయ్యి మిగిల్చి చాటుగా అమ్మి ఆ వచ్చిన డబ్బుతో పిల్లలకు ఏదైనా పిండి వంటలు చేసి పెట్టడమో ఆడపిల్లలకు కావాల్సిన బట్టలు కొనడమో చేస్తూ ఉండేది వీరయ్య కుటుంబానికి నిజమైన మగదిక్కు రాముడు వాడు తెలివిగలవాడు సమర్థుడును ఎక్కడికి పోయి పనిచేసుకున్నా వాడికి ఇంతకన్నా బాగానే జరుగుబాటు అవుతుంది అయితే వాడు వీరయ్య భార్యను చూసి పిల్లలను చూసి ఉండిపోయాడు తాను వెళ్ళిపోయినా మన్నాడు వాళ్ళ పాటలు కుక్కలు నక్కలు కూడా పడవని వాడికి తెలుసు అదీగాక వాడు సీతను ప్రేమించాడు సీత కూడా వాడిపై పంచప్రాణాలు పెట్టుకున్నట్టుగా కనపడింది ఉన్న ఆస్తిని బాగు చేసుకునే పైన వీరయ్యకు లేదు కానీ ఏదో మాయోపాయం చేసి ఇతరుల సొత్తు కాజేసేవైనాలు బాగా తెలుసు ఒక ఏడు వాగుకు వరదలు వచ్చి పక్క గ్రామం కొట్టుకొని పోతే వీరయ్య అక్కడికి వెళ్ళి వరదలో కొట్టుకువచ్చే కర్ర సామాన్లు కోళ్ళు గొర్రెలు పట్టుకుని తన ఇంటికి తెచ్చుకున్నాడు తాను చేసే పాపిష్టి పనులలో సహాయపడేందుకు ఆయన రాముణ్ణి కూడా వెంట తీసుకొని పోయేవాడు అలా వెళ్ళడం రాముడికి చాలా కష్టంగా ఉండేది కానీ యజమాని చెప్పినట్టు చేయక వాడికి తప్పేది కాదు ఒకనాడు రామయ్య వీరయ్య రాముడితో రే రాముడు నిచ్చిన పట్టుకురా మనము గుడికి పోవాలి అన్నాడు రాముడు ఆశ్చర్యంతో గుడికి నిచ్చిన దేనికి ధ్వజస్తంభం పైన పెద్ద తేనె పట్టు పట్టింది తెచ్చుకుందాం మూడు వేసుల తేనె ఉంటుంది ఎందుకు పోనివ్వాలి అన్నాడు వీరయ్య అది దేవుడు సత్తు మనకది వద్దు అన్నాడు రాముడు దేవుడే మన సత్తు ఆ గుడి కట్టిన స్థలం ఎవరు అనుకున్నావు మామగారి ముత్తాతది అట్టే వాగక నిచ్చిన పట్టుకురా అన్నాడు వీరయ్య ఇద్దరూ నిచ్చెనతో సహా గుడి వద్దకు వెళ్ళారు వీరయ్య తన భుజం మీద ఉన్న గొంగళి తీసి రాముడికిస్తూ ఇది కప్పుకొని వెళ్ళి ఈగలను తోలి ఈ కత్తితో తేనె పట్టుకోసుకొని చప్పున దిగిరా అన్నాడు నేనెక్కనులేండి అసలే ఇది పాతనిచ్చినా పైగా మెట్లన్నీ పుచ్చి ఉన్నాయి అన్నాడు రాముడు పెధవా తినడానికి తప్ప దేనికి పనికిరావు నేనెక్కుతాను చూడు అంటూ వీరయ్య గొంగళి కప్పుకొని మెట్లెక్కాడు ఆయన సమీపానికి వచ్చేసరికి తేనెటీగులు జుంజుమని తేనెపట్టు నుంచి మేఘంలాగా లేచి వీరయ్యను చుట్టుముట్టేశాయి ఆయన ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కొన్ని ఈగలు గొంగళలో చేరి చేతులు ముఖము కుట్టాయి వీరయ్య రెండు మెట్లు కిందకు దిగి అంతలో కాలు జారి ఆ ఎత్తు నుంచి కింద పడిపోయాడు వీరయ్య తల కింద ఉన్న రాతి నేలకు తల బ బలంగా తగిలి బద్దలై రక్తం కారసాగింది ఆయన చచ్చాడని రాముడు అనుకున్నాడు వాడు ఆయనను అట్లాగనే తీసుకొని పోయి ఇంట్లో మంచం మీద పడుకోబెట్టాడు వీరయ్య చావలేదు వైద్యుడు వచ్చి కట్టుగొట్టాడు రెండు వారాలలో తలగాయం మానింది కానీ వీరయ్య బుర్ర పూర్తిగా చెడింది ఆయనకు మాట పడిపోయింది ఎవరిని గుర్తించలేడు ఒక్క రాముణ్ణి చూడగనే బెదిరినట్టు అయ్యేవాడు ఇప్పుడు ఇంటి పెత్తనం రాముడి చేతిలోకి వచ్చేసింది వాడు వీరయ్య పెద్ద కొడుకు రమణ బస్తీల్లో ఉన్నట్టు తెలుసుకుని ఇంటికి పిలిపించి బాబు నువ్వు వైద్యం నేర్చుకోవాలంటే నేర్చుకో నీకు ఇప్పుడు అభ్యంతరం చెప్పేవాడు లేరు అన్నాడు వీరయ్య ఎన్నో ఏళ్లుగా కూడబెట్టిన డబ్బు తన చేతికి రాగానే రాముడు ముందు దొడ్డికి కంచె చక్కగా అమర్చి కూరగాయలు పండించాడు పొలాలకు ఎరువు తోలించాడు ఇంటికి సున్నం వేయించాడు పెంకు తిరగ వేయించాడు చెడిపోయిన దర్వాజాలు కిటికీలు మరమ్మతు చేయించాడు ఇంత కాలానికి వీరయ్య ఇల్లు దొడ్డి కళకళలాడసాగాయి పశువులకు కోళ్లకు కొట్టాలు ఏర్పడ్డాయి ఎవ్వరూ ఒళ్ళు దాచుకునేందుకు లేదు ఇంట్లో అందరి చేత రాముడు పనులు చేయించాడు అందరినీ మించి వాడు శ్రమపడ్డాడు ఆఖరుకు వీరయ్య కూడా పనిచేశాడు రామయ్య చేయమంటే చాలు వీరయ్య ఎంత కష్టమైన పని అయినా చేసేవాడు రాముడు పెట్టిన ఖర్చు రెండేళ్లలో తిరిగి వచ్చింది రాబడి బాగా పెరిగింది ఇప్పుడు అందరి ఒంటిన మంచి బట్టలు ఉంటున్నాయి ఆడపిల్లల ఒంటి మీద నగలు కూడా ఉన్నాయి ఇంతకాలానికి వాళ్ళు చూడడానికి మర్యాద అయిన మనుషుల్లా ఉన్నారు రుక్మిణి సంగీతం నేర్చుకుంటున్నది ఆ పిల్ల గొంతు చాలా మంచిది వీరయ్య భార్య తన పెద్ద కూతురు మనసు గ్రహించి నాయనా రాముడు సీత పెళ్లి మాట ఏమిటి పద్దెనిమిదేళ్లు నిండుతాయి ఇంకెక్కడికో పోవడం దేనికి మీ ఇద్దరికీ ముడేద్దామని ఉంది అన్నది రాముడు సరే అన్నాడు ఇద్దరికీ పెళ్ళి అయింది మరుసొండు సంవత్సరానికి సీత ఒక మగ బిడ్డను అన్నది ఇంకో ఏడు గడిచింది రమణ వైద్యుడిగా పనిచేయసాగాడు రుక్మిణి పాటలో ప్రయోజకురాలు అవుతున్నది గోపి చదువు కూడా బాగా సాగుతున్నది వీరయ్యకు మాట పడిపోయి నాలుగేళ్ళు అయింది పొలం పని అంతా అయిపోయింది కానీ పొలాన గడ్డి మోపులు ఉండిపోయాయి వాటిని ఇంటికి చేర్చుదామని రాముడు బండి కట్టుకుని వీరయ్యను వెంటబెట్టుకొని బయలుదేరాడు రాముడితో పాటు వీరయ్య కూడా గడ్డి మోపులు ఎత్తి బండిపై వేశాడు ఆఖరిసారి బండి ఇల్లు చేరేటప్పటికీ సూర్యాస్తమయం కావచ్చింది బండి నించగా ఇంకా గడ్డి మిగిలిపోయేటట్టు కనిపించింది దానికోసం మళ్ళీ రావడం ఎందుకని రాముడు ఆ మిగిలిన గడ్డి కాస్త గడ్డి కూడా బండిపై ఎత్తుగా వేసి దానిపైకి వీరయ్యను ఎక్కమని బండి తోలుకుంటూ ఇంటికి వస్తున్నాడు కర్మ చాలక బండి చక్రం ఒకటి రాతి మీదకెక్కి బండి ఉరిగింది ఆ ఉరగడంలో గడ్డి పైన గుర్చుని ఉన్న వీరయ్య తల నేల మీద పడ్డాడు ఈ సంగతి గ్రహించి వెంటనే రాముడు పగ్గాలు లాగి ఎడ్లను ఆపి బండి దిగి వీరయ్య పడ్డ చోటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఈసారి పడ్డప్పుడు కూడా వీరయ్యనెత్తి అడుచుకున్నది ఆయన లేస్తూ ఒరే రాముడు ఈ తేనెటీగలు ఏం కుడుతున్నాయి రా అన్నాడు నాలుగేళ్ల తర్వాత ఆయన మాట్లాడిన మొదటి మాటలు ఇవే ఈ మధ్యకాలంలో ఏం జరిగినది ఆయనకు తెలియదు కానీ మళ్ళీ మామూలు మనిషి మాత్రం అయ్యాడు రాముడు ఆయన కింద నుంచి లేవదీస్తూ అది ఈనాటి మాట అప్పుడే నాలుగేళ్లు కాలా అన్నాడు వీరయ్య రాముడికేసి వింతగా చూశాడు రాముడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు అని ఆయనకు తోచింది కానీ మరుక్షణమైన పరిసరాలు చూసి తాను పొరబడ్డట్టు తెలుసుకున్నాడు ఎందుచేతనంటే గుడి ధ్వజస్తంభము గొంగళి నిచ్చెన ఏమీ లేవు తన ముందు గడ్డిబండి ఉంది చుట్టూ పొలాలు ఆయన రాముడి కేసి పరిశీలనగా చూసి రే రాముడు నువ్వు మారిపోయావురా అన్నాడు నాలుగేళ్ళైతే మారను అన్నాడు రాముడు ఆ నాలుగేళ్ళేమిటో వీరయ్యకు చచ్చినా పట్టలేదు ఆయన బండి కేసి చూసి ఈ బండి ఎవరిదిరా అన్నాడు మనదే అన్నాడు రాముడు మనకు బండి లేదుగా అన్నాడు వీరయ్య అందుకే కొన్నాం బండి లేని వ్యవసాయం ఏం వ్యవసాయం ఈ గడ్డి అంతా ఇల్లు చేరేట్టు అన్నాడు రాముడు ఈ గడ్డి మనకేనా ఎవరి దగ్గర కొన్నావేం అన్నాడు వీరయ్య మన చేలోదే అన్నాడు రాముడు ప్రశ్నలు వేసిన కొద్దీ అర్థం కాని సంగతులు వీరయ్యకు భయం కలిగించే సంగతులు బయటపడుతున్నాయి అందుకని ఆయన మాట్లాడకుండా తొట్టిలోకి ఎక్కాడు బండి ఇంటి సమీపానికి వచ్చేసరికి వీరయ్య ఈ లోగిలు ఎవరిదిరా అన్నాడు మనదే అన్నాడు రాముడు ఇంట్లో ఎవరో చక్కగా పాడుతున్నారే మన ఇంట్లో పాడేవాళ్ళెవరబ్బా అన్నాడు వీరయ్య ఆశ్చర్యంగా మన రుక్మిణి మూడేళ్లుగా పాట నేర్చుకుంటున్నదిగా అన్నాడు రాముడు ఇంతలో పిల్లవాడిని ఎత్తుకుని సీత ఇంట్లో నుంచి బయటకు వచ్చింది ఎవరో గొప్పింటి వారి ఆడపరుచులా కనబడుతున్నది ఆ అమ్మాయి ఎవర్రా అని అడిగాడు వీరయ్య తన పెద్ద కూతుర్ని గుర్తించక మీ అమ్మాయే సీతే అన్నాడు రాముడు సీత ఛీ పిల్లవాడిని ఎత్తుకుంటే సీత ఎలా అవుతుందిరా అన్నాడు వీరయ్య అన్నట్టు చెప్పడం మర్చాలండి నాకు సీతకు రెండేళ్ల క్రితం పెండ్లి అయింది వాడు మీ మనవడు అన్నాడు రాముడు వీరయ్యకు కొంచెం కొంచెమే అర్థం కాసాగింది కానీ మొదట్లో ఆయనకు ఈ మార్పు నచ్చలేదు ఇల్లు జొడ్డి కడకడలాడడం తన పిల్లలు ఖరీదైన బట్టలు కట్టుకోవడము కొట్టం నిండా పశువులు ఉండడము అంతా బాగానే ఉంది కానీ ఈ బాగు కోసం ఎంత అప్పు చేశారో అని వీరయ్య దిగులు పడ్డాడు ఒక్క కానీ అప్పు చేయలేదు దొడ్లో బంగారం పండుతున్నది పొలాల్లో బంగారం పండుతున్నది గుడ్లు సంపాదించి పెడుతున్నాయి పెద్దబ్బాయి వైద్యుడు అంతా రాబడే అందరికీ కడుపు నిండా తిండి ఒంటి నిండా బట్ట ఉంది అందరము ఇలాగే బతకవచ్చునని నేను ఏనాడో చెప్పా మీరు వినిపించుకోలేదు అన్నీ ఉండి అదృష్టం లేక మీ పిల్లలు అలగా పిల్లలై ఉండవలసి వచ్చింది ఇప్పుడు అదంతా మారిపోయింది అన్నాడు రాముడు వీరయ్య మాట్లాడలేదు వెనకటిలాగా తన భార్య మీద పిల్లల మీద దాష్టీకం చేయడానికి కూడా ఆయనకు ధైర్యం చాలలేదు బాగా బతుకుతున్న కారణం చేత గోపి దగ్గర నుంచి అందరూ గొప్పింటి వాళ్ళల్లే వీరయ్య కంటికి కనిపించారు అందుచేత ఆయన పెత్తనం రాముడికే ఉండనిచ్చి అందరూ చెప్పినట్టుగా వినసాగాడు